Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. అది మిలియన్ యూరోల ప్రశ్న. చంద్రబాబుపై రఘురామ ఫైర్. టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుతో వైసీపీ రెబల్ ఎంపీ రఘురామకృష్ణంరాజు వాట్సాప్ చాట్ లీక్ అవ్వడం ఏపీ రాజకీయాల్లో కలకలం రేపుతోంది. చంద్రబాబు ఆదేశాలతోనే సీఎం వైఎస్ జగన్ బెయిల్ రద్దు చేయాలంటూ రఘురామ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారని వైసీపీ తీవ్ర ఆరోపణలు గుప్పిస్తోంది. అసలు తన ఫోన్ ఎందుకు ఓపెన్ చేశారని, అందరికీ సినిమా చూపిస్తానంటూ మరోవైపు రఘురామ ఓ రేంజ్లో విరుచుకుపడుతున్నారు. తాజాగా ఇదే వ్యవహారంపై వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి ఘాటుగా స్పందించారు. అక్రమంగా డబ్బుల రవాణా, ఎమ్మెల్యేలను కొనుగోలు చేయడంలో చంద్రబాబుకి మించిన వారు లేరంటూ విజయసాయి ఎద్దేవా చేశారు. ఎక్కడ డబ్బు పట్టుబడినా అక్రమ మార్గాల ద్వారా పంపించినా చంద్రబాబు పేరే వినిపిస్తుందన్నారు. తెలంగాణలో ఓటుకు నోటు కేసు వ్యవహారాన్ని తెరపైకి తెచ్చారు విజయసాయి. తెలంగాణలో నామినేటెడ్ ఎమ్మెల్యేను కొనడానికి పంపించిన 50 లక్షలు చంద్రబాబువేనని ఎంపీ అన్నారు. 6 ఏళ్ల తర్వాత మళ్ళీ అదే తరహా కుట్రకి పాల్పడ్డాడని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. అప్పట్లో మన వాళ్ళు బ్రీఫ్డ్ మీ అనే భరోసా ఇవ్వడాన్ని ఎవరూ మర్చిపోలేదని, ఆ సంభాషణ నెట్లో అత్యధికంగా షేర్ అయిన ఆడియో క్లిప్గా రికార్డు సృష్టించిందని విజయసాయి ఎద్దేవా చేశారు. అయినా చంద్రబాబులో కించిత్తు పరివర్తన లేదని అన్నారు. కోవర్ట్ ఎంపీకి ట్రాన్స్ఫర్ చేసినవి కూడా చంద్రబాబు పైసలేనని రెబల్ ఎంపీ రఘురామకృష్ణంరాజుకి చంద్రబాబు డబ్బులు ఇచ్చారంటూ పరోక్ష వ్యాఖ్యలు చేశారు. ఎమ్మెల్యేలు ఎంపీలను కొనడంలో చంద్రబాబుకి మించిన వారు లేరని, ప్రస్తుత రాజకీయాల్లో అలాంటి వాళ్లు మరొకరు కనిపించరని విజయసాయి విమర్శించారు. ఎప్పుడు మారతాడనేది మిలియన్ యూరోల ప్రశ్న అని కోట్ చేస్తూ కొత్త సందేహాలు లేవనెత్తారు. డబ్బులు మిలియన్ యూరోల్లో చేతులు మారాయా అని అర్థం స్ఫురించేలా నర్మగర్భ వ్యాఖ్యలు చేశారు విజయసాయి. రఘురామ పేరెత్తకుండానే కోవర్ట్ ఎంపీ అంటూ షాకింగ్ కామెంట్స్ చేశారు.